హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ గూగుల్ ఆఫ్లైన్ మ్యాప్స్. మనం చాలాసార్లు చాలా ప్రదేశాలకు వెళ్తూ ఉంటాము గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసి. సో ఆఫ్లైన్లో కూడా గూగుల్ మ్యాప్స్ ఎలా యూజ్ చేయాలో అనేది ఇప్పుడు చూపిస్తాను. ముందుగా గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసిన తర్వాత ఈ ఐకాన్ ఓపెన్ చేసి ఆఫ్లైన్ మ్యాప్స్ సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో ఏంటి అంటే రికమెండెడ్ మ్యాప్స్ చూపిస్తుంది, లేదా మనకు కావాల్సిన ఓన్ ప్లేసెస్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే, కౌలాలంపూర్ అనే ఊరుంది మలేషియాలో, సో ఈ ఊరిని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మ్యాప్ని మనం పెద్దగా చేసుకోవచ్చు లేదా చిన్నగా చేసుకోవచ్చు మనకు కావాల్సినంత. సో నేను ఇక్కడ నాకు కనపడేంత చేసుకుంటున్నాను ఎక్కడి వరకు కావాలో. సో మ్యాప్కి ఒక నేమ్ ఇచ్చుకుంటున్నాను ఇక్కడ. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత డౌన్లోడ్ అని క్లిక్ చేస్తున్నాను. ఈ 150 MB అనేది డైరెక్ట్గా ఇది మన ఫోన్లో స్పేస్ ఆక్యుపై చేస్తుంది ఆఫ్లైన్ మ్యాప్స్. సో ఇదేంటి అంటే, మనం ఎప్పుడైనా ఏదైనా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఇంటర్నెట్ లేకున్నా కూడా, లేదా వైఫై లేకున్నా కూడా, లేదా ఫోన్ సిగ్నల్ లేకున్నా కూడా, ఓన్లీ GPS ద్వారా ఈ ఆఫ్లైన్ మ్యాప్స్ అనేవి వర్క్ అవుతాయి. సో అది ఎలాగో చూపిస్తాను. సో వన్స్ ఈ డౌన్లోడింగ్ అయిపోయిన తర్వాత మనం మ్యాప్స్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక సర్టెన్ డేస్ మనకు టైం ఇస్తాడు, ఐదర్ 1 మంత్ కానీ లేదా 2 మంత్స్ కానీ ఇస్తాడు. ఆ తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది ఆ ఆఫ్లైన్ మ్యాప్స్, మళ్ళీ మనం తిరిగి దాన్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదేంటి అంటే, మనం చాలాసార్లు ఏదైనా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, ఇంటర్నెట్ లేనప్పుడు, అలాంటప్పుడు చాలా బాగా మనకు ఉపయోగపడుతుంది. సో ఒకరిని కూడా మనం దారి అడగకుండా మన సొంతంగా మనం మ్యాప్స్ యూజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఏదైనా ఫారెస్ట్ లాంటి ప్లేసెస్కి వెళ్ళినా కూడా అక్కడ చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ 100% సరిపోయింది. సో నేను అప్డేట్ని క్లిక్ చేస్తున్నాను, ఇది ఒకసారి అప్డేట్ అవుతుంది. సో 100% అప్డేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఒక ట్రై చేద్దాం. ఏదైనా ఒక ప్లేసెస్ తీసుకుంటాను నేను కౌలాలంపూర్లో, దాన్ని పైన సెర్చ్ బార్లో సెర్చ్ చేస్తాను. కెరించి అనే ప్లేస్ ఉంది, సో ఆ ప్లేస్ని నేను సెర్చ్ చేస్తున్నాను. సో దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ డైరెక్షన్స్ని క్లిక్ చేస్తున్నాను. చూడండి, నా దాంట్లో వైఫై లేదు అండ్ మొబైల్ ఇంటర్నెట్ కూడా లేదు, రెండు ఆఫ్ చేశాను. సో ఇప్పుడు డైరెక్షన్స్ కొడతాను. సో చూడండి, కెనాట్ ఫైండ్ ద వే, ఇది వేరే మ్యాప్ కొట్టాను. సో స్టార్టింగ్ పాయింట్ కొడుతున్నాను, మలేషియా ఎయిర్పోర్ట్ అని పెడుతున్నాను, ఎందుకంటే ఇది మలేషియా వాళ్ళ అడ్రస్ సెలెక్ట్ చేస్తున్నాను కాబట్టి. సో ఇక్కడ మలేషియా ఎయిర్పోర్ట్ అడ్రస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి కెరించి ఎంత డిస్టెన్స్లో ఉంది చూడండి, ఇది 11 minutes 8.2 kilometers చూపిస్తుంది. సో ఈవెన్ మనకిప్పుడు ఇంటర్నెట్ లేకున్నా కూడా మనం స్టార్ట్ చేసుకొని మ్యాప్లు వెళ్ళొచ్చు. కాకపోతే దీని ద్వారా ఏంటి అంటే, మనకు లైవ్ ట్రాఫిక్ అప్డేట్స్ మాత్రం రావు. అంటే ట్రాఫిక్ ఉన్నా, రోడ్ ఏదైనా జామ్ అయినా, ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా మనకు లైవ్ అనేవి రాకుండా ప్రీడిఫైన్డ్గా ఉంటాయి. సో ఇదేంటి అంటే, ఒక 15 days 1 month కానీ మనకు తర్వాత ఎక్స్పైర్ అయిపోతూ ఉంటుంది. ఇలా మనం ఆఫ్లైన్లో మ్యాప్స్ యూజ్ చేసుకోవచ్చు.